సరే ఎలాగో వర్షం పడుతుందిలే ఊరికే ఎండలాగా ఉంటుంది. ఎండ చూసి మనం వాకింగ్కి బయలుదేరితే తీరా 2 అడుగులు 4 అడుగులు జస్ట్ ఒక ఫర్లాంగ్ నడిస్తే మనకి ఆశ్చర్యం కలిగించే విషయం జరుగుతుంది. అదేంటంటే వాన వచ్చే, వరద వచ్చే, వర్షం వచ్చే, ఆస్మాన్ పేట, వర్షం ఆస్మాన్ నుంచి పడి అది ఏ విధంగా ఏ రకంగా ఎన్ని రకాలుగా ఆ వాన ఉంటుందంటే చెప్పలేను. ఇక్కడ వర్షం వస్తే ఈ వర్షం పడ్డమే కాదు, ఒక బీభత్సమైన నది, అంటే నదులు ప్రవహిస్తాయి కదా, రివర్ ఫామ్ అవుతుంది. ఆ రివర్లో మనం అలా అలా తేలుకుంటూ వెళ్తాం. సో ఎలాగో వర్షం వస్తుందిలే, నిన్న కూడా ఇలాగే ఫస్ట్ ఎండ వచ్చింది, అబ్బా ఎండ వచ్చింది అని వాకింగ్కి బయలుదేరితే అసలు ఎండ అనేది తెలియనట్టుగా వరుణ దేవుడికి, అంటే నెప్ట్యూన్కి సూర్యుడు ఎవరో తెలియదు అన్నట్టు, అండ్ సూర్యుడికి కూడా నెప్ట్యూన్ తెలియదు అన్నట్టు, ఏం తెలియనట్టు సూర్యుడికి నెప్ట్యూన్కి పరిచయం లేనట్టు వర్షం పడింది. సూర్యుడి నుంచి నెప్ట్యూన్, అంటే వరుణుడు, వర్షాలు కురిపించే దేవుడు, 8వ ప్లేస్లో ఉంటాడు. హీ టేక్స్ 8th ప్లేస్, 8th హౌస్, మాంగళ్య స్థానం. సో మాంగళ్య స్థానంలో ఉన్నటువంటి వరుణుడు సూర్యుడికి ఏదో చెప్తారు చూడు, ముగుడు కంటే ఎక్కువ రంకు ముగుడు, అందుకని పగబట్టి వర్షాన్ని కురిపించాడు. ఇప్పుడు కూడా మీరు గమనించుంటారు నేను చెప్పిన మాటలు పొల్లుపోవు, శుభ్రంగా వాన కుండపోత వాన వస్తుంది ఇప్పుడు కూడా. నిన్న అలా జరిగింది కాబట్టి ఈరోజు జరగాలని రూల్ లేదు, బట్ మ్యాండిటరీ.